ఎక్కడ గుంజుకున్నావ్ ఏ దాని తోటి అక్క చెల్లెలు నీకు లేరా నీ అమ్మ అప్పుదా అవరా నీ తల్లి లవ్ లవ్ నీ అమ్మ లవ్రా నీ అమ్మ దా లవ్రా లవ్రా నీ అమ్మ లవ్ ఇయాని పక్కి పోదామంట అనుకుంటావ్ నిన్ను కొలు జైలు అంటే నువ్వు చేసే పనులు జైలు గిట్టా నీ అమ్మ గిట్టా రం చేసేది నీ అమ్మ పోదా నిన్ను నీ అమ్మ నీ అమ్మ అవరా నీ అమ్మ పౌరీ తల్లి పౌ నీ అమ్మ ఏ जैल आड़दे तपड़ा नी बतकल मूड बजार नी पे मुंबल ड्रेस आड़दा कड़पू लेरा पुटी आड़दा रोमेरा जीकि तलेरा नी मुटि कूति कानी बटल ఇంకో దాని మరిగిండు అరే ఫోన్లే మొగోడు సల్లబడ్డాక ఆడే వస్తాడు అనుకున్నా ఏది ఇంటికే దాల్కొచ్చుడు షురు చేసిండు మంచిగా చెప్పి చూసినా బతిమిలాడినా ఏడ్సినా ఏంలే గాంధీకే లేపా దొకినా ఆనే కాదు ఎంటనేచిన ఫోన్ కూడా లేపేసినా అవును గాని పోలీసమ్మ మీ ఆయనకు కూడా ఏమన్నా ఆడపురులు సోగ్గిట్లు ఉన్నదా లేదు ఆయన లాంటి వారు కాదు నేనంటే ప్రాణం మళ్ళా ఎందుకు చంపినావ్ నేను చంపలేదు ఎవరో ప్లాన్ గా నన్ను నిర్కించారు గట్లనా సాంభవమ్మా ఓ సాంభవమ్మా అరే ఏమా ఏమ చిన్న పిల్లలకి ఏడుస్తున్నావా అరే రే 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 నీ కొడుకు రాలేదని పరేశాన్ అవుతున్నావ్ ఆదివారం వస్తే ఆడే వస్తాడు ఎందుకు పికర్ చేస్తున్నావ్ ఆ చూసి నెల రోజులైంది అదమ్మ సడన్గా రాడు మానేశాడు ఈ ఆదివారం వస్తాడేమో ఎందుకు పికర్ చేస్తావ్ ఆ జైలు కీర్తి వారం రోజులు మన ఇంట్లోనే ఉంది ఆ తర్వాత బాబుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది మొన్న నేను లేనప్పుడు ఇంటికి వచ్చి నన్ను అర్జెంట్ గా ఫోన్ చేయమని మా ఆవిడకి నెంబర్ ఇచ్చి వెళ్ళిందమ్మా నేను నిన్న ఫోన్ చేస్తే ఇల్లు అమ్మేస్తున్నాం తాళాలు తెచ్చేముందమ్మా మీకు ఒకసారి చెప్పి తాళాలు ఇద్దామని వచ్చానమ్మా ఫోన్ నెంబర్ ఉందా ఉందమ్మా ఈ కాగితంలో రాసి ఉందమ్మా ఇదిగోనమ్మా సార్ నేను ఫోన్ చేసుకుంటా ప్లీజ్ సార్ చాలా అర్జెంట్ సార్ ప్లీజ్ మామూలుగా ఖైదీలకు ఫోన్ ఇవ్వం యాజ్ ఎ స్పెషల్ కేస్ మీరు యూజ్ చేసుకోండి థాంక్యూ సార్ హలో కీర్తి అక్క అక్క నువ్వా ఏ నేనే తెలుపు చేసేదానో కాదా అది కాదు ఏది కాదు వారం వారం బాబుని తీసుకురమ్మంటే ఎందుకు తీసుకురావట్లేదు నెక్స్ట్ వీక్ తీసుకొద్దామని అనుకుంటున్నా సరే నువ్వు ముందు బాబు ఫోని అది అది బాబు ఫోని అలాగే బాబు ఫోన్ హలో హలో
పిచ్చు నేను అమ్మన్నానా ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నా మమ్మీ స్కూల్ కెళ్తున్నావా బాగా చదువుకుంటున్నావా వెళ్తున్నా మమ్మీ నువ్వే వస్తానని ఎందుకు రాట్లేదు వస్తానన్నా తప్పకుండా వచ్చేస్తాను ఎప్పుడు త్వరగా వచ్చేస్తాను డాడీ మమ్మీ డాడీ వచ్చాడు హలో 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 गौरव ఇంకోసారి ఇలా ప్రవర్తించారంటే యు విల్ బి సెంట్ టు మెంటల్ హాస్పిటల్ మైండ్ ఇట్ యమ్మా నువ్వు నన్ను పర్మనెంట్ గా జైల్లో పెట్టేస్తానని ప్రతిజ్ఞ చేసావు ఇప్పుడు నువ్వే జైల్లో ఉన్నావు జైలు కూడా ఎలా ఉంది సింహం బోన్ లో ఉంటే మీలాంటి కుక్కలు ఎన్నైనా మరుగుతాయిరా మామూలు కుక్కలు అంటావా మామూలు కుక్కలు కాదు ఓర కుక్కలు ఏయ్ ఈ పొగరుతోనే కదే నా తమ్ముని నా నుంచి దూరం చేసావు అందుకే నీ బిడ్డని నీ నుంచి దూరం చేసి నిన్ను జైలుకు పంపించాం చట్టం నుంచి తప్పించుకోగలరేమో గానీ నా నుంచి తప్పించుకోలేరు అంటే జైలు నుంచి తప్పించుకొచ్చి మమ్మల్ని చంపతావా మీ అందర్ని చంపాలనుకుంటే నేను జైలు నుంచి పారిపోనక్కర్లేదు ఇప్పుడే ఇక్కడే మిమ్మల్ని చంపొచ్చు కానీ చంపను సెటిల్ చేయాల్సిన అకౌంట్స్ చాలా ఉన్నాయి సో మీరందరూ నా లాస్ట్ టార్గెట్ చివరాగర మమ్మల్ని చంపుతారంటావ్ ఇప్పటి నుంచి ఎందుకు టెన్షన్ తో చేస్తా ఇంకా నీకు చాలా టైం ఉంది వెళ్ళండి ఏంటి జైల్లో ఉండి కూడా రెచ్చిపోతున్నావ్ తగ్గు ఇంకోసారి జైలు చుట్టుపక్కలకు వచ్చారో ఫస్ట్ సెటిల్మెంట్ మీదే అవుతుంది పద నేను చెప్తాం కదా వదిలిపెట్టదు నమ్మించి చీట్ చేసినందుకు మనల్ని చంపుతుంది L, M, N, P, Q, R, S, T, U, V, W, X, Y.
ఏజెంట్. చిన్నతనంలోనే తల్లి నుంచి విడిపోయిన పిల్లలు అమ్మ ఒడి వెచ్చతనాన్ని మర్చిపోలేరు అంటారు. నిజమేనా యాదమ్మా? గది మర్చిపోతే కన్న ప్రేమకు అర్థమే ఉండదమ్మా. అయినా ఇట్లా ఎన్ని దినాలని నువ్వు నీ కొడుకు ఫోటో రోజు కూడా గడుపుతావు? వాడి పుట్టినప్పటి నుంచి ఒక్కరోజైనా వాడిని విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది ఇప్పుడు నాలుగేళ్ళు గడిచిపోయాయి. ఎలాగైనా ఒక్కసారి చూడాలి, వాడిని ఒక్కసారైనా చూడాలి. అయితే ఓ పని చెయ్యి, నువ్వు విడికెళ్ళి గాయబైపో. బయటికి వెళ్ళాలంటే పారిపోనక్కర్లేదు, పెరోల్ మీద వెళ్ళొచ్చు. పెరోల్కి అప్లై చేశారా లాయర్ గారు? చేశానమ్మా. నాలుగు రోజుల్లో పెరోల్ శాంక్షన్ కూడా కావచ్చు. కాకపోతే మీరు పెరోల్ మీద బయటకు వెళ్తోంది పారిపోవడానికి కాదని, దానికి సరైన కారణం ఉందని చెప్పి ఆఫీసర్స్కి నమ్మకం కలిగించాలి. పారిపోయే ఆలోచనే ఉంటే నేను ఈ శిక్ష ఎందుకు అనుభవిస్తాను? అది వాళ్ళు అర్థం చేసుకోలేరమ్మా. నువ్వే వాళ్ళకి నచ్చ చెప్పాలి, నమ్మించాలి. యాదమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఎంతో మంది క్రిమినల్స్ పట్టుకున్నాను, కానీ నా ఇంట్లో నా భర్తే నన్ను చీట్ చేశాడు. మోసపోయాను యాదమ్మా, మోసపోయాను, మోసపోయాను. ఆనాటి రామాయణంలో సీతమ్మ దగ్గర నుంచి ఈనాటి యాదమ్మ సాంబవిల దాకా ఆడది ఆడదేనమ్మా. సెంటిమెంట్ మన ఈక్నెస్, దాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకునేది ఆ మగపుండాకోర్ల టాలెంట్. తప్పు చేసినోడు కట్టుకున్నోడైనా సరే, కన్న బిడ్డైనా సరే, గసోంటోళ్ళను గిసోంటి చెత్రిబల్ల మీద పండబెట్టి గిట్ల దుగాడబట్టాలి. గప్పుడే మన ఆడల బతుకులు మంచిగా అవుతాయి. అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింజ శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే నింగి నేల అక్షతులేస్తే జైలు గోడలే జై జైలంటే ఒంట్లో రక్తం ఉరకలేయదా ముక్క పొట్టు సైన్యమవ్వదా న్యాయం కోసమే ఈ యుద్ధం యుద్ధం కోసమే సంసిద్ధం ఈ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఇవాళ ఫోన్ వచ్చింది. ఏదో కొత్త యాడ్ చేయాలంటున్నారు, వెళ్ళనా? నాకిష్టం లేదు. అంటే యాడ్స్ చేయడం వదిలేయమంటావా? హే, నీకోసం నా భార్యని వదులుకున్నాను, ఆఫ్టర్నూన్ యాడ్స్ ను వదులుకోలేవా? ఓకే, వదిలేస్తాను. అరే, ఐస్ క్రీమ్ కరిగిపోయింది. కరిగిపోయింది ఐస్ క్రీమే కానీ వైస్ క్రీమ్ కాదుగా. 1 నిమిషం, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నమ్మకం ఏంటి? కడుపు తీపి ఏ ఆడదైనా భర్త లేకుండా బ్రతకగలదేమో, గానీ కన్న బిడ్డను మాత్రం చూడకుండా ఉండలేదు. బిడ్డను చూడాలనుంది, నాకు సాయం చేయండి సార్. ఒక ఖైదీగా కాదు, ఒక బిడ్డకు తల్లిగా ప్రాధాయపడుతున్నాను. నా బాధ అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. ఓకే, మీకు పెరోల్ శాంక్షన్ చేస్తున్నాం. 6 మంత్స్ మిమ్మల్ని అబ్జర్వేషన్ లో ఉంచుతాం. థాంక్ యూ సార్. ఇవి మీ పెరోల్ అడ్రస్, 2 టౌన్ స్టేషన్ లో సేయ్ గారు ఉన్నారు, ఆయన చూపించండి. అలాగే సార్. భార్య పోతే మొగాడికి మొలతాడు, భర్త పోతే ఆడదానికి పసుపుతాడు తెంచేస్తారు. కానీ చట్టపరంగా భర్త చనిపోయినందుకు తాళిబొట్టు తెంచేసుకోవాలో, బ్రతికున్నందుకు ఉంచేసుకోవాలో తెలియట్లేదు. అంటే దీన్ని అమ్మి ఖైదీల వెల్ఫేర్ ఫండ్కి నా చందాగా ఇవ్వండి. సాంభవి, అమ్మా సాంభవి, సాంభవి, ఎవరన్నా పానా నడిచిపెట్టేసి వెళ్ళిపోతారా? యాదమ్మా పల్లగదే,
मर्चिपोयानु थैंक्स यादम्मा कन्नतल्लु काकपोयिना अंतकंटे एक्कुवगा चूसुकुन्नाम इंको जन्म उंटे